మావోయిస్టు అనుబంధ సంఘాలకి సమన్వయకర్తగా కాసిం వ్యవహరిస్తున్నారా? ఆయన విప్లవ రచయితల సంఘంలో సభ్యుడిగా ఉన్నారు. జనవరి 12, 2020 ఆ విప్లవ రచయితల సంఘం రాష్ట్ర కార్యదర్శిగా ఎన్నుకోబడ్డారు. కానీ ఆయన ఏ మావోయిస్టు సంఘాలకు కానీ ఏ ప్రజా సంఘాలకు కానీ ఆయన అనుసంధానకర్త సంధానకర్తగా ఎక్కడా లేరు. ఒక 4-5 సంఘాలకి సమన్వయకర్తగా ఉన్నారు అని ఇదే పోలీసులో నేను అడ్వకేట్గా చెప్పగలను. అంతకుముందు ఇంకొకరిని అలా అనుసంధానకర్త సంధానకర్త మాస్టర్ మైండ్ అని ప్రచారం చేస్తూ ఇప్పుడు సడన్గా నా భర్తను కూడా తీసుకొచ్చి ఈయన సంధానం చేస్తున్నారు అనడం అనేది ఖచ్చితంగా అది ఆరోపణనే, అది నిజం కాదు. మావోయిస్టు సాహిత్యం ఏమైనా చదువుతూ ఉంటారా? మావోయిస్టు సాహిత్యం చదవరు, తను బోధించే విప్లవ సాహిత్యాన్ని మాత్రం చదువుతారు. విప్లవ సాహిత్యం మావోయిస్టు సాహిత్యానికి దగ్గరగా ఉంటుందా? అంటే విప్లవ సాహిత్యం అంటే మొదటి నుండి శ్రీ చెరబండరాజు అప్పటి నుండి ఉన్న సాహిత్యాన్ని చదువుతూ ఉంటారు. కానీ మావోయిస్టు పార్టీ ప్రచురించే సాహిత్యాన్ని అయితే తను ఎప్పుడు చదవరు. కొత్తగా మావోయిస్టులని తయారు చేయడంలో ప్రొఫెసర్ కాసిం నిమగ్నమై ఉన్నారు అన్నది ఒక సీరియస్ అలిగేషన్. అవాస్తవం అండి. ఎందుకంటే తన దినచర్య తెలిసిన ఎవరైనా, ప్రొఫెసర్ నాగేశ్వర్, ఎమ్మెల్సీ నాగేశ్వర్ గారే చెప్పారు, ప్రతిరోజు తను నడుస్తూ కాలేజీకి వచ్చే కాసిం గారు నాకు ఎన్నో సందర్భాలు ఎదురు పడుతూ ఉంటారు. అట్లాంటి కాసిం గారు విద్యార్థులకు లైబ్రరీలోకి వెళ్ళండి, చదువుకోండి, పాఠాలు వినండి, క్లాస్ రూమ్లోకి రాకపోతే మీ హాస్టల్ ముందుకు వస్తాను నేను, ప్రతిరోజు నిత్యం క్లాస్ రూమ్లోకి రండి, నేర్చుకోండి, ఉద్యోగాలు సంపాదించండి, మీ కుటుంబాలకు అండగా నిలవండి అని చెప్పే కాసిము మావోయిస్టుల సాహిత్యంతో మావోయిస్టులతో ఉంటారని, మావోయిస్టులను తయారు చేస్తున్నారని చెప్పడం అనేది అదొక పెద్ద ఆయన పైన సీరియస్ అలిగేషన్గా పెట్టారు. అది అవాస్తవం, కావాలనే చేస్తున్నారు. ఆయనను దీంట్లో ఇరికించడం ద్వారా నన్ను నా కుటుంబాన్ని ఇబ్బందుల పాలు చేయడానికే చేస్తున్నారని, ఆయన ఒక ప్రొఫెసర్గా ఉంటున్నారని పేర్కొంటూనే ఇట్లాంటి సీరియస్ అలిగేషన్స్ చేయడం అనేది అది సరైనది కాదని, అది తప్పని ప్రభుత్వం దాన్ని వెనక్కి తీసుకోవాలని కోరు. సో మీరు అంటున్నారు 2016 జరిగిన కేసు ఎప్పుడు నోటీస్ ఇవ్వలేదు, మా దగ్గరకు వచ్చి ఎప్పుడు పోలీసులు మాట్లాడింది లేదు అని. పోలీసులు అంటున్నారు అప్స్కాండ్లో ఉన్నారు అని. దాంట్లోనే స్పష్టంగా అర్థమవుతున్నది, ఆ కేసులో ఆయన 2016 ఆయన పైన ఏదైతే కేసు నమోదు చేశారో అప్పటి నుండి ఇప్పటి వరకు మేము ఇదే యూనివర్సిటీలో ఇదే క్వార్టర్లో ఉంటున్నాం. పైగా ప్రతిరోజు కాసిం కాలేజీకి వెళ్ళి అక్కడ రిజిస్టర్లో సంతకం పెడతారు, ప్రతి నెల జీతం తీసుకుంటారు. ప్రతిరోజు కాలేజీకి వెళ్తారా లేకపోతే సమావేశాలకి సభలకి అటెండ్ అవుతూ ఉంటారా? ప్రతిరోజు కాలేజీకి వెళ్తారు. తనకు ఉండే క్యాజువల్ లీవ్స్ను కూడా తను వినియోగించుకోరు, అందులో సగం లీవ్స్ ల్యాప్స్ అయిపోతూ ఉంటాయి. ఎందుకంటే నాకు జీతం ఇచ్చేదే పిల్లలకు పాఠాలు చెప్పడం కోసము. నేను క్లాసులను వెళ్లకుండా సీఎల్స్ పెట్టి అటు ఇటు వెళ్తే వాళ్ళకి అన్యాయం జరుగుతుంది అని అనే ఉద్దేశంతో ప్రతిరోజు తను ఎట్టి పరిస్థితుల్లో కాలేజీని మానేసి ఇంకా వేరే పనులకు ఎప్పుడూ వెళ్ళారు. ఇవాళ ప్రొఫెసర్ కాసింకి వేసిన ముద్ర, ప్రొఫెసర్ కాసింని చాలామంది అంటే పోలీసులు కానీ ప్రభుత్వంలో ఉన్న కొంతమంది కానీ లేకపోతే ఇంకొక రైట్ వింగ్ వ్యక్తులు కానీ మాట్లాడేది ప్రొఫెసర్ కాసిం అర్బన్ నక్సలైట్ అని. అది అవాస్తవం అండి. అసలు అర్బన్ నక్సలైట్ అని ఏదైతే పేర్కొంటున్నారో, ఆయన ప్రొఫెసర్, మీరు చెప్తున్న దాంట్లోనే ఆయన ప్రొఫెసర్ అయినప్పుడు అర్బన్ నక్సలైట్ ఎలా అవుతాడు? ఒక ప్రొఫెసరు తన వృత్తి ధర్మాన్ని నిర్వర్తిస్తున్నప్పుడు, ఇదే ప్రొఫెసర్ ఉస్మాన్ యూనివర్సిటీలో అవుట్ ఎలక్షన్స్ జరిగితే జనరల్ సెక్రటరీగా పోటీ చేసినప్పుడు ఆయన అర్బన్ నక్సలైట్ ఎలా అవుతాడు? అంటే అర్బన్ నక్సలైట్ అని ముద్ర వేసేస్తే ఈయనకు ఈయన చేస్తున్న ఈ విద్యని ఏదైతే విద్యార్థులకు అందిస్తున్నాడో దాన్ని కాకుండా ఇంకో మరో ముద్ర వేయడానికి ఈజీ అవుతుంది అనే దానికి వాళ్ళు రైట్ వింగ్ కానీ పోలీసులు కానీ చెప్తున్నారు. కానీ అదంతా అవాస్తవము. నా భర్త ప్రొఫెసర్, వాళ్ళే చెప్పినట్టుగా ప్రొఫెసర్గా విద్యార్థులకు విద్యను అందిస్తున్నాడు, ఉద్యోగస్తులను తయారు చేస్తున్నాడు. తన దగ్గర చదువుకున్న ఎంతోమంది విద్యార్థులు, 400-500 టీచర్లు ఉన్నారు దగ్గర, కానిస్టేబుల్స్ ఉన్నారు. ఇవాళ తనున్న చెర్లపల్లి జైల్లోనే ఎంతోమంది కానిస్టేబుల్ తన దగ్గర చదువుకున్న వాళ్ళే ఉన్నారు. ఎస్ఐలు ఉన్నారు, గ్రూప్ 1, గ్రూప్ 2 ఆఫీసర్లుగా ఎన్నికైన వాళ్ళు ఉన్నారు, ఇంకా రకరకాల వృత్తుల్లో ఉన్న వాళ్ళు ఉన్నారు. కావాలని ఈ ప్రొఫెసర్ని అర్బన్ నక్సలైట్గా మార్చడానికి వీళ్ళు ప్రయత్నం చేస్తున్నారే, కానీ అది అవాస్తవం.